గ్రేటర్ వార్ పీక్స్ కు చేరుకుంటోంది. బల్దియాపీఠం తమదేనంటూ ప్రెస్ మీట్లు ప్రచారంలో రాజకీయ పార్టీలు ఉదరగొట్టేస్తున్నాయి. డిసెంబర్ 1న జరిగే ఎన్నికల్లో గ్రేటర్ వాసులు మేయర్ ఎవరో తేల్చేస్తారు. ఈ నేపథ్యంలో అసలు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలా ఏర్పడింది, తొలి ఎన్నికలు ఎప్పుడు జరిగాయి, అసలు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్ర ఏంటో ఒకసారి చూద్దాం. ప్రభుత్వం తొలిసారిగా 1869లో మున్సిపాలిటీ వ్యవస్థను తీసుకొచ్చింది. హైదరాబాద్ చాదర్గఢ్ ను 2 మున్సిపాలిటీలుగా మార్చింది. అప్పట్లో హైదరాబాద్ లో 4, చాదర్గఢ్ లో 5 డివిజన్లుండేవి. నిజాం పాలనలో ప్రధానమంత్రిగా పనిచేసిన సాలార్జంగ్ 1 ఈ 2 మున్సిపాలిటీలకు మున్సిపల్ కమిషనర్లను నియమించారు. 1886లో చాదర్గఢ్ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా మార్చారు. ఆ సమయంలో 55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న హైదరాబాద్ మున్సిపాలిటీలో 3.5 లక్షల జనాభా ఉండేది. 1921లో ఇదే హైదరాబాద్ 84 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. జనాభా కూడా దానికి తగ్గట్టుగానే బాగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో 1933లో చాదర్గఢ్ కార్పొరేషన్ ను హైదరాబాద్ మున్సిపాలిటీలో కలిపి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. 1934లో తొలిసారి ఈ కార్పొరేషన్ కు ఎన్నికలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ప్రాంతాలని కలిపి జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ ఏర్పాటు చేశారు. అయితే 1942లో పలు కారణాలతో నాటి నిజాం ప్రభుత్వం హైదరాబాద్ మున్సిపాలిటీకి కార్పొరేషన్ హోదాను రద్దు చేసింది. ఆ తర్వాత 1945లో సికింద్రాబాద్ మున్సిపాలిటీ ఏర్పాటైంది. అయితే 1950లో సికింద్రాబాద్ కు కార్పొరేషన్ హోదా కల్పించడంతో పాటు జూబ్లీహిల్స్ మున్సిపాలిటీని హైదరాబాద్ మున్సిపాలిటీలో కలిపి తిరిగి కార్పొరేషన్ హోదా కల్పించారు. 1951 నుంచి 1954 వరకు హైదరాబాద్ కార్పొరేషన్ కు మాడపాటి హనుమంతరావు తొలి మేయర్ గా పనిచేశారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ద్వారా హైదరాబాద్ సికింద్రాబాద్ మున్సిపాలిటీలను కలిపి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎంసీహెచ్ గా మార్చారు. 1956లో హైదరాబాద్ ను ఆనాటి ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా చేశారు. ఆ తర్వాత కొన్నిసార్లు ప్రజా ప్రతినిధులను ఎన్నుకుని కొన్నిసార్లు ప్రత్యేక అధికారుల ద్వారా పాలన సాగిస్తూ వచ్చారు. ఎంసీహెచ్ కు అత్యధికంగా కాంగ్రెస్ నాయకులే మేయర్లుగా ఉన్నారు. నాటి ఎంసీహెచ్ లో 4 జోన్లు 7 సర్కిళ్లుండేవి. 1947లో చుట్టుపక్కల రంగారెడ్డి మెదక్ జిల్లాల పరిధిలో ఉన్న 12 మున్సిపాలిటీలు ఎల్బీనగర్, గడ్డియన్నారం, ఉప్పల్, మల్కాజ్గిరి, కాప్రా, అల్వాల్, కుత్బుల్లాపూర్, కుకట్పల్లి, శేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, రామచంద్రాపురం, పటాన్ చెరువు, 8 పంచాయతీలు శంషాబాద్, సాతమరాయ్, జిల్లాపల్లి, మామిడిపల్లి, మాంకాల్, ఆల్మాస్గూడ, శారదానగర్, రావిలాల కలుపుకొని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీగా రూపాంతరం చెందింది. 2005లోనే గ్రేటర్ హైదరాబాద్ కోసం అప్పటి ప్రభుత్వం జీవో ఇవ్వగా కొన్ని న్యాయపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. వాటిని ఎదుర్కొని 2007 ఏప్రిల్ 16న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవిర్భవించింది. 175 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 45 లక్షల జనాభా ఉన్న ఎంసీహెచ్ గ్రేటర్ హైదరాబాద్ గా మారడంతో విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. 2007 నాటికి జనాభా 67 లక్షలుండగా ప్రస్తుతం కోటి దాటింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 వార్డులున్నాయి. మేయర్లుగా 2002-2007లో తీగల కృష్ణారెడ్డి, 2009-12 మధ్య బండ కార్తికారెడ్డి, 2012-16 వరకు మహ్మద్ మజీద్ హుస్సేన్ ఉన్నారు. 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీకి చెందిన చెర్లపల్లి కార్పొరేటర్ బొంతు రామ్మోహన్ మేయర్ గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కార్పొరేషన్ పాలక మండలి
మరో 3 నెలల్లో ముగియనుండగా తాజాగా ఎన్నికలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉంది. మరి ఈసారి బల్దియా బాద్షా ఎవరనేది డిసెంబర్ 1న మహానగర ఓటర్లు డిసైడ్ చేయనున్నారు.